గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ మైనిట్స్ ఫ్యామిలీ మెంబర్స్కు. ఇవాళ చాలా అంటే చాలా గుడ్ న్యూస్ వచ్చింది. ఎప్పుడో మనము ఇప్పటి వరకు మనము మైనిట్స్ అనే వింటున్నాం. ఇవాళ కొత్త శకము మైనిట్స్కు కొత్త శకం ప్రారంభమైంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ అయితే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ కావడానికి ఒక పెద్ద భూమిక మైనిట్స్లో పెద్ద భూమిక అంటే మైనిట్స్ యాడ్స్. మీ మొబైల్లో మైనిట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ అప్డేట్ వచ్చింది, అప్డేట్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ అప్డేట్ చేసుకోండి. ఆ ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్న తర్వాత కింద యాడ్స్ అనేది హోమ్ పక్కకు కింద యాడ్స్ అనేది ఆప్షన్ ఉంది. ఇక్కడ యాప్ యాడ్స్ నేను PDF ఓపెన్ చేశా. ఇక్కడ మీకు లాంగ్వేజ్ తెలుగు, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడులో కనిపిస్తుంది. అయితే ఇక్కడ యాడ్స్ దేని ద్వారా ఇవ్వలేయవచ్చు, యాడ్స్ చూడడం వల్ల కానీ ఇవ్వడం వల్ల మనకు ప్రాఫిట్ ఏంటి, బెనిఫిట్ ఏంటి ఇండియా లెవెల్లో అనే విషయం పైన అక్కడ మీరు ఒకటి గమనించవచ్చు. అక్కడ ప్రొఫైల్, మన ప్రొఫైల్ను అప్డేట్ చేసినప్పుడు అక్కడ మన నేము, పూర్తి నేము, వార్డ్ మన ఏ గ్రామంలో ఉన్నాము, ఏ వాడలో, ఏ కాలనీలో, ఇంకా మీకు ఏ మండల్లో, ఏ డిస్ట్రిక్ట్, ఏ స్టేటు, ఏ కాన్స్టిట్యూన్సీ, ఎంపీ కాన్స్టిట్యూన్సీ మొత్తం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్లో మనం యాడ్ ఏ ఏరియాకు పోవాలో ఆ ఏరియాకు మనం ఇవ్వచ్చుకోవచ్చు, ఏ ఊరికి ఇవ్వాలో ఆ ఊరికి, ఏ మండల్ వైజ్ ఇవ్వచ్చు, వార్డ వైజ్ ఇవ్వచ్చు, మనం మనకు వచ్చేసి స్టేట్ వైజ్ ఇవ్వచ్చు, డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చుకోవచ్చు, ఇంకా యాడ్స్ ఇంకా ఇండియా లెవెల్లో ఇచ్చుకోవచ్చు. దానికోసమే ఇవి మళ్ళీ ఫ్యూచర్లో మనకు వెండింగ్ అకౌంట్స్ వస్తున్నాయి. ఆ అకౌంట్స్ ఏ ఏరియాలకు ఉన్నాయి, ఏ ఏరియాలో మనం షాప్ ఇవ్వచ్చు అనే మొత్తం డీటెయిల్ ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రొఫైల్ ఇడెంటి ప్రొఫైల్ కంపల్సరీ మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మన యాడ్స్ PDFలో వస్తే ఇక్కడ యాడ్లో మనకు బెనిఫిట్ ఏంటి దీనిలో మనకు తెలుసుకోవడానికి ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఉంది. అయితే ఇక్కడ నెంబర్ వన్, ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత వ్యాపారము, మీరు చేసే బిజినెస్ పైన, పరిశ్రమలు, ఒక పరిశ్రమ సంస్థ కానీ, మరియు రాజకీయ మొదలైనట్టి సరైన ఏవైనా సరే, ఇక్కడ వ్యక్తిగతంగా అంటే పర్సనల్గా బర్త్డే అని, మ్యారేజ్ డే అని, డెత్, చనిపోయిన రోజు కానీ అట్లా కానీ యాడ్స్ ఇచ్చుకోవడము అది కానీ, ఇంకా వ్యాపారం మనం చేసుకునే బిజినెస్ పైన యాడ్స్ కానీ, పరిశ్రమ ఒక సంస్థ విషయం పైన కానీ మనం యాడ్స్ ఇచ్చుకోవచ్చు. రాజకీయంగా మొదలైనటువంటి రాజకీయంగా సుతో మనం యాడ్స్ ఇచ్చుకోవచ్చు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు, కీబోర్డ్ ఉన్నవారు, లేనివారు, విద్యా సంస్థలు కానీ, కాలేజ్ పరంగా కానీ, కాలేజ్ కానీ, ఇంకా ఎటువంటి యాడ్స్ కానీ మన దానిలో ఇచ్చుకోవచ్చు. మైనిట్స్ యాడ్స్ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. ఇక్కడ కీబోర్డ్లో ఉన్నవారే కాదు, లేనటువంటి వారు సో మనం సో వాళ్ళకి యాడ్స్ ఇప్పియచ్చు. అదే ఇంగ్లీష్లో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ యువర్ పర్సనల్ కమర్షియల్ పొలిటికల్ ఎనీ కిట్స్ ఆఫ్ యాడ్స్ విత్ యువర్ మైనిట్స్ యాప్ ద్వారా ఏది ఇవ్వచ్చు. సరే మనం ఇప్పుడు తెలుగు ఛానల్ కాబట్టి తెలుగునే మనం చూద్దాము. ఇది హిందీ వాళ్ళకి హిందీ ఛానల్కి హిందీకి చెప్దాము, అది ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్దాం. ఇప్పుడు సెకండ్ ఆప్షన్తో చూద్దాం. మైనిట్స్ యాడ్స్ పోస్ట్ చేయడానికి 100 మంది చూసేందుకు, 100 మంది చూడడానికి చూసేందుకు ఖర్చు 125 రూపాయలు ఖర్చు అవుతుంది. 100 మంది మనం 100 మంది చూడాలి, దానికి మనం యాడ్స్ ఇవ్వాలి అంటే 125 రూపాయలు ఖర్చు అవుతుంది, రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకు మనము 20% రివార్డ్ పాయింట్స్ను యూజ్ చేయొచ్చు. 125 రూపాయలలో టోటల్ మనం ఇక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి కదా, 20% రివార్డ్ పాయింట్స్ మనం యూజ్ చేయొచ్చు, మిగతా 80% క్యాష్ రూపంలో చెల్లించవలను. ఇక్కడ యాడ్ ఇచ్చినందుకు సుదా 100 మెంబర్స్కి ఇవ్వడం వల్ల 100 మెంబర్ చూడడానికి మనకు 21-25 రూపీస్ అవుతాయి.
దానికి 20% రివార్డ్ పాయింట్ యూజ్ చేయవచ్చు, 80% క్యాష్ రూపంలో చెల్లించవచ్చును. అంతకు మించి ఎక్కువ మంది చూడాలనుకుంటే ఇదే సేమ్ ఇదే ప్రాసెస్ ద్వారా దీని ప్రకారమే చూడవచ్చు. అదే మనము వచ్చేసి ఈ యాడ్స్లో ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ, ఇక్కడ తెలుగులో చూసుకున్నా మూడవది ఆప్షన్ వచ్చి యాడ్లో మూడవ ఆప్షన్ వచ్చి మీరు మీ యొక్క యాడ్ని ఏ ప్రాంతానికి తెలియజేయాలనుకుంటే ముందుగానే నిర్ధారించుకోవచ్చు. మీరు ఒక ప్రాంతానికి, ఒక సిటీకి కానీ, ఒక డిస్ట్రిక్ట్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కాన్స్టిట్యూషన్ కానీ ఇట్లా మనం ఎంచుకొని అక్కడ మాత్రమే మనం యాడ్ పంపించచ్చు. మనము సెలెక్ట్ చేసిన ప్రాంతానికి మాత్రమే యాడ్ వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి యాడ్స్ నాలుగో యాడ్స్లో చూడండి. ఇందులో ముందుగా చూసిన 100 మంది యాడ్స్ అంతకు మించి మీరు ఎంతమందికి యాడ్ ఇవ్వాలనుకుంటున్నారో వారు మొదట చూసిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. 100 మందికి కానీ అంతకు మించి కానీ ఇచ్చిన వారికి మాత్రమే వర్తిస్తుంది. 5వది వచ్చేసి మైనిట్స్లో యాడ్స్ చూసినందుకు, ఇక్కడ చూడండి మనము యాడ్ ఇచ్చినందు ఇంతవరకు 4 ఆప్షన్స్ మనము చూసాము యాడ్ ఇచ్చేవారికి. ఇప్పుడు 5వది మనము చూస్తున్నాము ఎవరో ఒకరు యాడ్ ఇచ్చారు, మనకు బెనిఫిట్ ఏంటి అనే విషయానికి వస్తే 5వ కాలంలో చూడండి మైనిట్స్లో యాడ్ చూసినందుకు అది మనం ఓపెన్ చేసినందుకే, ఒకటి యాడ్ ఓపెన్ చేసినందుకు మనకు 5 పైసా అందుకు 5 పైసలు ముందుగానే ఉన్న ప్రశ్న సరైన సమాధానం చెప్పిన వారికి 10 పైసలు చొప్పున వస్తాయి. అది యాడ్ ఓపెన్ చేసినందుకు మనకు 5 పైసలు యాడ్ అయితే, యాడ్కు మనం కరెక్ట్ సమాధానం చెప్పినట్లయితే 10 పైసలు యాడ్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఈ 5ను ఈ 10 పైసలు మొత్తం 15 పైసలు ఒక యాడ్ చూసినందుకు మనకు 15 పైసలు అనేది ఎంపీసీలో వస్తాయి. ఇది వచ్చేసి మనకు ఎంపీసీలో యాడ్ అయిపోతాయి. ఇక్కడ యాడ్ ఓపెన్ చేసినందుకు 5 పైసలు, యాడ్కు దానికి సరి అయిన సమాధానం చెప్పినందుకు 10 పైసలు, ఇక్కడ మొత్తానికి ఒక యాడ్ చూడడం వల్ల మనకు 15 పైసలు 5 చొప్పున 15 పైసలు చొప్పున ఎంపీసీలో యాడ్ అవడం జరుగుతుంది. తదితర సమాధానానికి కూడా ఎంపీసీలో వర్తిస్తాయి, ఎంపీసీలో యాడ్ అయిపోతాయి. ఈ విధంగా వచ్చిన ప్రతి యాడ్ను చూసేందుకు ఇదే విధంగా ఎంపీసీలో వర్తిస్తాయి. ఇది ప్రతి ఒక్క యాడ్ కానీ ఈ విధంగానే ఎంపీసీలో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఒక యాడ్ ఒక్కసారి మాత్రమే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మీరు ఒక యాడ్ను ఒక్కసారి ఓపెన్ చేస్తే అక్కడ యాడ్ అయిపోతే మీరు మళ్ళీ 10 సార్లు యాడ్ చేసాం కానీ 10 సార్లు అమౌంట్ యాడ్ కాదు, ఒక్కసారి మాత్రమే అమౌంట్ యాడ్ అవ్వడం జరుగుతుంది. అది ఎంపీసీలో ఇది బేసిక్ యాడ్స్ యొక్క ఎంపీసీ యాడ్ వచ్చిన వారికి ఇంట్రెస్ట్ అవసరం మరియు సమయం బట్టి ఎంపీసీలు పెరుగుతాయి. ఒకవేళ ఇంకా కొన్ని యాడ్స్లకు ఎక్కువ అమౌంట్ రావచ్చు, కొన్ని యాడ్స్కి తక్కువ రావచ్చు. ఇక్కడ ఇదే విషయాని పైన ఇంగ్లీష్లో కానీ ఇక్కడ హిందీలో కానీ ఉండడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి 6వది కాలం చూస్తున్నాం. పుట్టినరోజు, పెళ్లి రోజు, వ్యాపార ప్రకటనలకు ప్రారంభించుకోవచ్చు. స్కూలు, కాలేజు, రాజకీయం, భక్తి, క్రీడలు, ప్రోత్సాహాలు, రవాణా ఇలాంటి అనేక రకమైన ప్రకటనలు కూడా ఇవి వచ్చిన విధంగానే పోస్ట్ చేసుకోవచ్చు. ఇదే మనకు ఇన్ని రకాల యాడ్స్ కానీ ఇచ్చుకోవచ్చు. ఇది పొంగా ఇప్పుడు 6వ కాలం అయిపోయింది. ఇప్పుడు 7వ, మీరు ఇచ్చిన ప్రకటనల వలన ఎవరికైనా నొప్పించినట్లయితే చట్టపరం వ్యక్తిగతంగా విధంగా ప్రవర్తి చట్ట వ్యతిరేకంగా వర్తించినట్లయితే, ఒకవేళ మీరు ఇచ్చినటువంటి యాడ్స్ కానీ ఎవరికన్నా ప్రాబ్లం కలిగినట్లయితే చట్టపరంగా చర్యలు మాత్రం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం ఇచ్చే యాడ్స్ అనేది చూసి ఇవ్వడం జరగాలి. ఓకే, ఇక్కడ 7వ మనము కాలమ్స్ ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఒక్క యాడ్కు మాత్రం ఇక్కడ మనం యాడ్ ఇచ్చుకోవచ్చు,
తీసుకున్నట్లయితే మనకు దాని ఖర్చు అయ్యే దానిపైన 100 రూపాయలు, 100 మంది చూడాలంటే 125 రూపాయలు అవుతాయి. దానికి 20% మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 80% ఏమో మనము క్యాష్ కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మనం యాడ్ ఇవ్వకపోయినా కానీ మనం యాడ్ చూస్తున్నాం అంటే ఒక్క ప్రతి ఒక్క యాడ్ ఓపెన్ చేసినందుకు మనకు 5 పైసలు యాడ్ అయిపోతాయి. ఆ యాడ్ మనం కరెక్ట్ సమాధానం చెప్పినట్లయితే దానికి వచ్చేసి మనకు 10 పైసలు యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే 15 పైసలు మనకు ఒక యాడ్ పైన ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఒక డైలీగా ఒక ఐడి పైన మనము క్యాలిక్యులేట్ చేద్దాం. ఒక 20 యాడ్స్ వచ్చినాయి అనుకుందాం, 20 యాడ్స్ చూసాము, 20 యాడ్స్ చూసాము ఇంటూ 0.15, ఇక్కడ 20 యాడ్స్ చూడడం వల్ల మనకు 3 రూపాయలు జనరేట్ అవుతుంది. ఒకవేళ మనకు 20 యాడ్స్కు 3 రూపాయలు యాడ్ అవుతుంది అంటే ప్రతిరోజు 3 రూపాయలు చొప్పున యాడ్ అయిపోతాయి. ఒక 20 యాడ్స్కు మనం లెక్క చేసుకుంటే వచ్చేసి మనము 30 డేస్ చూసినట్లయితే 90 రూపీస్ ఒక ఐడి వెనకాల, 100 రూపీస్ దగ్గర 100 రూపీస్ యాడ్ అవడం. ఈ 100 రూపీస్ యాడ్ అయిన ఎంపీసీలో మనకు డైలీ వైజ్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే మనము ఎంపీసీలో ఉన్నటువంటి డైలీ మన మైనిట్స్ వాలెట్కు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అది మనకు రీఛార్జ్కు క్యాష్ రూపంలో యాడ్ అయిపోతుంది. మనం రీఛార్జ్లకు కానీ ఇంకా మనకు సర్వీస్ కానీ యూజ్ అవుతుంది. లేదు మనము ఆ విధంగానే రోజువారీ అమౌంట్ అట్లానే పెట్టుకొని మనము మంత్లీ మంత్ అయిన తర్వాత మనం విత్డ్రా చేస్తామంటే బ్యాంకు విత్డ్రా చేసుకోవచ్చు. దీనిలో కొంత పర్సెంటేజ్ మళ్ళీ 100 డేస్కు మనకు గోల్డ్ మైనింగ్లో యాడ్ అయిపోతుంది. అది మనం గోల్డ్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరు, అందుకే నేను అనేది ప్రతి ఒక్కరు యాడ్ చూడాలని కానీ మన సర్వీస్ యూజ్ చేయడం ఇక మైనిట్స్ యాప్ ద్వారానే సాధ్యం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మైనిట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.